టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవటం అయిపోయింది. ఈ ఎన్నికలు ఊరికనే పెడుతున్నాం అనే విధంగా మాట్లాడి ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల ప్రక్రియని కూడా అపహాస్యం చేసినట్టుగా అనిపిస్తుంది. రామ్రెడ్డి వెంకటరెడ్డి గారు చనిపోయిన తరువాత సుచరితారెడ్డి గారిని, ఆయన భార్యని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడే కాంగ్రెస్ పార్టీ గెలిచిపోయింది. ఎప్పుడైతే సుచరితారెడ్డి గారి పేరును ప్రకటించామో ఆ రోజే కాంగ్రెస్ పార్టీ గెలిచిపోయింది. ఎందుకనంటే పాలేరు కాన్స్టిట్యూన్సీలో రామ్రెడ్డి వెంకటరెడ్డి గారి మీద ప్రజలకి విడదీయరాని ప్రేమ అనురాగాలు ఉన్నాయి. ఆయన ఈ పాలేరులో సాగునీరు కోసం, తాగునీరు కోసం నిరంతరం మినిస్టర్గా, ఎమ్మెల్యేగా కృషి చేసినటువంటి వ్యక్తిగా పేరుంది. పాలేరు నియోజకవర్గంలో ఎవరింట్లో, ఎంత చిన్న వాళ్ళింట్లో పెళ్లి జరిగినా, ఎక్కడైనా చావున్నా, ఏదైనా ఒక జాతర లాంటిది జరిగినా, ప్రతి ఒక్క చిన్న పెద్ద అందరి దగ్గరికి వచ్చేటటువంటి ఒక ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు వెంకటరెడ్డి గారు. ఇవాళ పాలేరులో అభ్యర్థితో పాటు కేటీఆర్ని కూడా ఇన్ఛార్జిగా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడేమైంది, కేటీఆర్ గారు ఇక్కడ కంటిన్యూస్గా ఉండలేక అటు ఇటు మాట్లాడుతూ ఉంటే ఇవాళనో రేపు హరీష్ రావు నిలుస్తున్నారు ఇక్కడికి. రేపు ఓడిపోయిన తరువాత కేటీఆర్ వల్ల ఓడిపోయారనేటటువంటి మాట రాకుండా దాన్ని తగ్గించడానికి హరీష్ రావు దించారు. నిన్న మొన్న పంచాయతీరాజ్ మినిస్టరు, ఇంకొక మినిస్టర్, మినిస్టర్లందరూ ఇన్ఛార్జీలు. ఇవన్నీ చూస్తేనే సామాన్యంగా రాజకీయాలు తెలిసినటువంటి వార్డు మెంబర్ దగ్గర నుంచి, సర్పంచ్ దగ్గర నుంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, సామాన్య రాజకీయాలు తెలిసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడని. అందువల్లనే మేమే గెలుస్తున్నామని గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుక్కున్నట్టుగా మీరు ముందే చెప్తున్నారు మేము గెలిచామని. మేము గెలిచామని చెప్తే మీరేందు, మీరు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండగా మీ మీద మళ్ళీ సూపర్ ఇన్ఛార్జి ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు హరీష్ రావు? ఇంతకుముందు అక్కడ రాలేదు కదా, ఆయన అక్కడే పంపించారు మెదక్లో ఏదో ఒక ఎమ్మెల్యే ఎలక్షన్కి. ఇవాళ మీకు డౌట్ వచ్చింది కాబట్టే పంపుతున్నారు. ప్రజలు ఇంకోటి చెప్తున్నారు మాకు, అయ్యా మీరేమీ అనుకోవద్దు, డబ్బులు ఇస్తున్నారు అక్కడ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, డబ్బులు తీసుకుంటాము, మీకు ప్రమాణం చేస్తున్నాము, డబ్బులు అక్కడ తీసుకొని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేస్తామని ప్రజలే చెప్తున్నారనే విషయాన్ని మీకు మీ దృష్టి తీసుకుని వస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ముగ్గురు అబ్జర్వర్స్ వచ్చారు ఇక్కడ, దయచేసి ప్రతి ఊళ్ళో కార్డన్ చేయండి. అంటే ఏ రకంగా అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కార్డన్ చేసి సెర్చ్ చేసే ఒక పద్ధతి ఉంది. ప్రతి ఊరు చుట్టూ పోలీసులు పెట్టి ఊళ్ళో డబ్బులు ఎక్కడ ఉన్నాయో చూస్తే దొరుకుతాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యం అనేది అపహాస్యం పాలవుతుంది. ఏమెన్నికయ్యా, ఒక్క పాలేరులో ఉన్న నాలుగు మండలాలకి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి తప్ప ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి అందరూ ఇదే పనిలో వచ్చి ప్రజల్ని అధికారం ద్వారా, డబ్బు ద్వారా కొనాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ప్రజలు రాజకీయ చైతన్యవంతులు, అధికారులే టీఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యకర్తలుగా మారుతున్నారు. అధికారులు ఒకటి గమనించాలి, మేము రోజు కూడా పేర్లతో సహా ఇంతకుముందే ఇద్దరు సిఐలు, ఒక డిఎస్పి పేరుతోని, ఒక ఎండిఓ పేరుతోని వీళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ ప్రచార కార్యకర్తలుగా ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ చేసి కాపీ ఇక్కడ కలెక్టర్కి, ఎస్పీకి ఇచ్చాం. వాళ్ళ మీద ఇన్వెస్టిగేట్ చేసి చర్యలు తీసుకుంటున్నారు. మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం, మేము అధికారులకు వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీ చాలా కాలం అధికారంలో ఉంది, పరిపాలన చేసింది.
కానీ ఎప్పుడు కూడా అధికారం అధికారులు వాళ్ళ పరిధి దాటి మాత్రం పనిచేయటం కాంగ్రెస్ పార్టీ పరిపాలనా సమయంలో ఎన్నికల సమయంలో జరగలేదు. ఇప్పుడు ఆ పరిధి పూర్తిగా దాటిపోయింది. అధికారులు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యకర్తలాగా వాళ్ళకు అనుకూలంగా చేసేటటువంటి కార్యక్రమం మా దగ్గర నిన్న మొన్న బట్టి నేలకొండపల్లిలో సర్పంచుల్ని ఎంపీటీసీని పోలీసు డిఎస్పీ సిఐలు పిలిచి మీరు టీఆర్ఎస్ పార్టీలో చేరండి, చేరకపోతే మీ సంగతి చూస్తామని బెదిరిస్తున్నారని మేము అక్కడ మీటింగ్ పోయినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు. ప్రజాస్వామ్య రాక్షస పాలనకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పార్టీ కూడా సహకరిస్తున్నారు.